मम्मी अकड़ गोंगलगुरु उंदी పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు మళ్ళీ తోట చూపించబోతున్నాను అంటే పాడైపోయింది తోట అని చెప్పి చెప్పాను కదా సో మళ్ళీ నేను ఏం చేసి కొంచెం నెమ్మదిగా కొంచెం దారిలోకి వచ్చింది అనిపిస్తుంది ఏం చేశాను ఏంటి అనేది టిప్స్ చెప్తూ కొంచెమే హార్వెస్ట్ ఉంది అది చేసుకుందాము స్పెషల్లీ వాకాయలు ఉన్నాయండి మంచిగా పండిపోయి అసలు నా దృష్టంతా అటే పోతుంది అక్కడ ఎదురుగుండా ఉంది చెట్టు ఆ వాకాయలు కూడా కోసుకుందాము ఇంకా కొన్ని వంకాయలు అవి ఉన్నాయి అన్ని కోసుకుందాము నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అసలు ముందైతే అసలు చుట్టూ వాతావరణం చూడండి మన హార్వెస్ట్ అవుతుందో లేదోనండి మబ్బులు మబ్బులు మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ కొన్ని వేల కొద్ది తూనికలు అంటారు చూడండి అవి అయితే ఎగురుతున్నాయి అన్నమాట చిన్నప్పుడు అవి అంటే తెలియదు కదండి అప్పుడు వాటిని ఇలా రెక్కలు పట్టుకొని ఆటలాడేవాళ్ళం ఇప్పుడు చక్కగా ఇవన్నీ వాటిని అట్లా చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసు కానీ సో చూసారా మా మందార పూలు ఇవాళ రెండు పూసినాయి నాకు ఇట్లాంటి కొయ్య బుద్ధి ఇదండి అలా చెట్టుకుంటేనే అందంగా అనిపిస్తుంది ఇంకా పోతే నేను కొన్ని బెండ మొక్కలు అవి పెట్టుకున్నాను ఇంకా కొన్నిటిలో పాటింగ్ మిక్స్ నింపు ఉంచాను ముందైతే చూసారండి అన్నీ కూడా మంచిగా పూత పిండ మీద ఉన్నాయన్నమాట ఏం చేశాను అంటే అప్పుడే చెప్పేనా పర్లేదు నాకు చెప్పడం మీకు తెలుసుకోవడమే కదా కావాలి ప్రజెంట్ అయితే మన వర్మి కంపోస్ట్ అంటే మన ఇంట్లో చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అంతా స్ట్రాబెర్రీ పాటింగ్ బిస్కెట్గా అయిపోయింది ఇంకా వీటికి వేయడానికి మిగలేదన్నమాట ఇంకా పూర్తిగా డీకంపోజ్ అవ్వలేదు అందుకని చెప్పి లాస్ట్ టైం వేసిన వేరుశనగ చెక్కే ఇంకొంచెం మిగిలింది అది మంచిగా నానబెట్టేసి వేస్తాను యాక్చువల్గా నేను లాస్ట్ టైం చెప్పాను కదా నాకు హెల్పర్ దొరికాడని చెప్పి తనకి చెప్పాను అనమాట వేద్దాము నానబెట్టు అని చెప్పి తనకి తెలియదు కదా మనం ఇట్లా వీడియో తీసుకుంటాం అని చెప్పి మొత్తానికి అన్నిటికీ కలిపి వస్తాడు బట్ ఏంటంటే రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది పడిమొలిసింది చిక్కుడుది దీన్ని ఇక్కడ ఏదన్నా అల్లడమో లేదంటే ఈ పాటు తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టడమో చేయాలి ఇంకా మబ్బులు వచ్చేసినాయి తొలి పంట మన టొమాటోస్ కొద్దాం ఇగోండి ఇది పడిపోతున్నాయి అని చెప్పి ఇట్లా దగ్గర దగ్గర కట్టేశాను కాయలు అయితే మంచి సైజు వచ్చినాయి కొన్ని దారగా ఉన్నాయి కూడా కోసేసుకుందామండి ఇలా ఉన్నాయి ఇదిగోండి వాటర్ ఎక్కువ చేసేసినట్టు వాటరింగ్ ఎక్కువ చేసేసినట్టున్నారు ఇట్లా వచ్చేసినాయి కాయలు రాంబాబుకి తెలియక మొన్న ఒక 1.5 కేజీ పైన కాయలు కోసుకొచ్చేసాడు 1.5 కేజీ కాదు పెద్ద పెద్ద ఆరు కాయలు 7 కాయలు తెచ్చాడు ఇది లోపల ఉండిపోయింది ఓవర్ రైపెనింగ్ ఇలాంటివి కోసేయచ్చండి మనం తర్వాత మంచిగా పండిపోతాయి చెట్టుకి సాధ్యమైనంత తొందరగా హార్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనం పెంచేది కుండీల్లో గనక తర్వాత ఇగోండి ఈ సైజ్ ఇది ఈ మొక్క ముందే దీన్ని కట్టలేదండి అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడంతా ఇవి ఉన్నాయి ఏమంటారు కామంచి మొక్కలుండి వాటి సపోర్ట్ తోటి నుంచింది ఇంక ఇప్పుడు దీన్ని పైకి లేపి ఎక్కడన్నా కడదామన్నా భయం వేస్తుంది అన్నమాట అలా వదిలేశాను అందుకని చెప్పి మొక్కలు పెట్టినప్పుడే సపోర్ట్ కోసం మనం ఏర్పాటు చేసుకోవాలండి ఇలా దోరగా ఉన్న కాయలతోటి పచ్చడి చేస్తే పచ్చిమిర్చి చేసి చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం ఇది బాగా గుబురు గుబురుగా ఉంది కదండి మొక్క ఇది కొన్ని మనం ఆకులన్నీ కట్ చేసేయాలి నేను తర్వాత చేస్తాను ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది ఆకులన్నీ కట్ చేస్తే ఏంటంటే మంచిగా గాలి ఆడుతుంది మొక్కకి ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి స్వీట్ లెమన్ పూర్తిగా పండలేదు కానీ కోసేస్తున్నాను ఇదిగోండి వాకాయలు చూసారా అసలు మంచిగా ఇవి అయితే కొన్ని అసలు పండిపోయినాయి కూడా మనం పచ్చడి పెట్టుకోవాలన్నా పనికిరాదు ఇట్లా తిని ఎంజాయ్ చేయడం ఇప్పుడు కొన్ని పండిపోయినాయి ఇంకా మొత్తం అన్నీ తెంపేస్తున్నానండి వీటితోటి అమ్మ పచ్చడి పడుతుంది పట్టేది నేను కూడా పడతాను అనుకోండి చూపిస్తాను మీకు మరి లాస్ట్ టైం చూపించానో లేదో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడైతే చూపిస్తా ఇది లాస్ట్ టైం నేను ఇట్లా హార్వెస్ట్ చేసినప్పుడు అందరూ అడిగారండి ఎక్కడ దొరుకుతాయని నర్సరీస్లో ఉంటాయండి ఈజీగా ప్రతి నర్సరీలోనూ ఉంటుంది సగం కాయలు మొన్న నేను కోసేసాను సగమే ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ కోసేసా మనకి పచ్చడికి సరిపోయే అంతగా లేవు కానీ నేను జస్ట్ రెసిపీ షేర్ చేయడం కోసమైనా మీకు పట్టి చూపిస్తాను వీటితోటే చెర్రీస్ చేస్తారు చాలామంది తెలిసే ఉంటుంది వా చెర్రీస్ అన్నీ మనం మంచి హ్యాపీగా తింటాం కదా ఇవే పంచదార పాకంలో వేసి వాటిని
ప్రాసెస్ చేసి మనం చక్కగా అమ్ముతారన్నమాట. అసలు ఈ చూడండి, అసలు హ్యాపీయెస్ట్ హార్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే నాకు వాకేలు పర్సనల్లీ చాలా ఇష్టము. అంటే పుల్లటి వేయని ఇష్టం అనుకోండి, చాలా అసలు పాపం దీనికి ఏమి పెస్ట్ అన్న మాట రాలేదండి అసలు ఒక్కసారి కూడా. మరి నాకైతే నేను నోటీస్ చేయలేదు అసలు ఏమి. హ్యాపీగా పెరుగుతుంది మొక్క. ఇప్పుడు మనం కాపు అయిపోయింది కదండి, పైకి ఒకటి ఎక్కడికో పందిరి నేను దేనికోసం వేస్తే ఇది ఎక్కుతుంది. ఆ కొమ్మలు కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా మనకి ఫ్రెష్గా చిగురు వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ పూత వస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడైనా ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాలండి మొక్క మనం మిద్ది తోటలో, లేదు అంటే మనకు అటు ఇటు నడిచేటప్పుడు ఆ ముళ్ళు గీరుకునే అవకాశం ఉంటుంది. మొత్తాన్ని గుండు చేస్తా. ఇదిగోండి ఇవి వచ్చినాయి, ఇలా నల్లగా అయిపోయినాయి, అన్నీ పండిపోయినాయి అన్నమాట. ఇదిగోండి మెత్తగా అయిపోయింది పూర్తిగా. వా జ్యూస్ చూసారు ఎట్లా వస్తుందా, సూపర్ ఉంది. ఇదిగోండి మన గుత్తి వంకాయ వాళ్ళు అంటారు కదా అలాంటి వంకాయలు ఇవి. ఇవి ఇప్పుడే మొదలైంది కాపు. కొన్ని తెల్లవి ఉన్నాయి, కొన్ని పర్పల్వి ఉన్నాయి, ఇట్లా మంచిగా నవనవలాడుతున్నాయి అంటారు కదా. మన అప్పటికప్పుడు కోస్తే అలాగే ఉంటాయి అనుకోండి. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, కొద్దాము. ఇదిగోండి మనం వేసిన ఏమంటారు వేరుశనగ చెక్కర రిజల్ట్ అనమాట ఇది. మొన్న తీసేద్దాం అనుకున్నా ఈ మొక్కలన్నీ కూడా, తీసేసి మళ్ళీ పెడదాం అనుకున్నా, కానీ దానికి కోపం వచ్చినట్టుంది. ఎందుకు తీయడము, నేను మంచి కాస్తానని చెప్పి కాసి చూపిస్తుంది. ఇదిగోండి అసలు చూసారా ఎట్లా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా. ఇవి కొన్ని ఇంకొంచెం తయారవ్వాలి, తర్వాత కోద్దాము. సింపుల్గా అండి, చాలామంది పువ్వు రాలిపోతుంది అని చెప్తున్నారు వంగ. ఇదిగోండి ఈ తీగ వచ్చి దీనికి ఎక్కేసింది. ఇది తెల్ల శంఖం పూలు అన్నమాట. ఈ తీగ దీనికి ఎక్కేసింది. ఇదిగోండి ఇట్లా వస్తుంది పువ్వు, తెలిసే ఉంటుంది లేండి తెల్ల శంఖం పూలు ఇలా వస్తాయి. ప్రస్తుతం అయితే ఇవే ఉన్నాయండి. మీకు ఒకసారి నేను టొమాటోలు చూపిస్తానండి. ఇదిగోండి టొమాటోలు చూసారా ఎలా ఉన్నాయో. చాలామందికి ఏంటంటే పూత రాలిపోతుందండి, పిండి అవ్వట్లేదు అనేది ఒక మెయిన్ సమస్య అన్నమాట. ఈవినింగ్ టైంలో మొక్కలకు నీళ్లు పోయడానికని వస్తారు కదా పైకి, వచ్చినప్పుడు చక్కగా పూత మీద ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా ట్యాప్ చేయండి మొక్కని. ట్యాప్ చేస్తే మంచిగా పాలినేట్ అవుతాయి, మంచిగా కాపు అనేది వస్తుంది. టొమాటో మొక్కలు ఏంటంటే మన పిల్లల టైపు, ఊరికే అలుగుతాయి. కొంచెం టైంకి తిండి పెట్టకపోయినా ఎట్లా పిల్లలు ఊరికే జస్ట్ ఇదైపోతారు, అదే టైప్ అనమాట. వీటికి వాటరింగ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. అంటే పూత రాలిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఓన్లీ పోషకాలు సరిపడ ఇవ్వడమే కాదండి, అవి రెండు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ సపోర్ట్ మంచిగా ఇవ్వాలి. అంటే సపోర్ట్ మంచిగా ఇవ్వాల్సింది ఇవి పడిపోకుండా. అంటే కాపు బాగా రావాలి, పూత బాగా నిలవాలి అంటే ఈ చిన్న విషయాలు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఏదైనా ఒక పోషకాలు అనేది మంచిగా ఇవ్వండి. అది మీరు ఆర్గానిక్గా చేసుకున్న ఎరువు అవనివ్వండి, ఇంట్లోది కంపోస్ట్ కానివ్వండి, పశువుల ఎరువు కానివ్వండి, లేదు అంటే ఎగ్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది. ఇక్కడ మళ్ళీ మన పర్పుల్ వంకాయలు ఉన్నాయండి, ఇక్కడ కూడా పర్లేదు మాట దక్కించావు. ఇవి మన గుత్తి వంకాయలే, జంబో వంకాయలు ఏం కాదు. కాకపోతే ఏంటంటే సైజ్ అనేది మనం ఆ పోషకాలు అవి మంచిగా ఇవ్వడంతో మంచిగా వచ్చింది సైజు. ఇందాక మనం కోసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి మంచిగా ఎండ పడదండి. ఎండ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా ఇక్కడ చూడండి. వర్షం మొదలైపోయింది, ఇక్కడ ఒక టొమాటో ఉంది, టొమాటోలు కోసేద్దాం గబగబా. ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ మన టొమాటోలు అనేవి మన మిద్దె తోటలో స్పెషల్గా బుట్టలు బుట్టలు కోసేవాళ్ళం కదండి, ఇప్పుడు కూడా టచ్ వుడ్ అలాగే ఉంది ప్రస్తుతం అయితే తోట. ఇక్కడ ఒకటి దాక్కుందంట మనకు కనపడకుండా. ఇదిగోండి సేమ్ ప్రాబ్లం, దీనికి కూడా వాటరింగ్ ఎక్కువ చేసి ఇట్లా అయిపోయినాయి. ఇది ఏ మొక్క తెలిస్తే కనుక చెప్పండి ప్లీజ్. అంటే నాకైతే తెలీదు, వంగ పువ్వులాగా ఉంది, ఆకేమో ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. మన తోటలోకి వచ్చింది అంటే సీడ్స్, నేను సంపత్ పంపించినప్పుడు సీడ్స్ వేసినప్పుడు దానిలోనే వచ్చింది అని అనిపిస్తుంది. సంపత్ ఫోటో పెడితే చెప్తాడు అనుకోండి, బట్ మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. చుక్కకూర కొద్దాము. చుక్కకూర మళ్ళీ మనం కింద సందులో పెట్టాల్సిందేనండి, లాభం లేదు. బా అసలు ఎంత చుక్కకూర కోసుకునే వాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు కూడా వస్తుంది కానీ నా వరకు సరిపోతుంది, పంచి అంత ఉండట్లేదు. మనం పెంచుకోవడం అలాగే వేరే వాళ్ళకి పంచడం
అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది కొంచెం ముదిరింది, నేను కావాలనే కింద వరకు కట్ చేసేస్తున్నా, మళ్ళీ మంచిగా చిగురు వస్తుందని. ఇంకొకటి అండి, మనకు ఆకుకూరల్లో కనుక చేడ కనిపించింది అంటే ఖచ్చితంగా దానికి ఒక పురుగు ఉంటుంది. అది మనము లేట్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చి కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే చీకటి ఉండగానే వచ్చి చూస్తే ఆ దొంగని మనం పట్టుకోవచ్చు అన్నమాట. పట్టుకుని అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం హ్యాండ్ పిక్ ఏనండి, హ్యాండ్ పిక్ చేయడం, తీసి పడేసేయడం. మమ్మీ అక్కడ గొంగళగిరి ఉంది. చుక్కకూరకు వస్తామండి, దొండకాయలు ఉన్నాయి, ఇంకా పచ్చిమిర్చి కూడా ఉంది. వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది, గబగబా కోసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా అన్ని, ఇవి ఇట్లా అన్ని పైకి చూస్తే చూడండి అవే ఉన్నాయి, గబగబా కోసేద్దాము. కొన్ని అయితే పండిపోయినాయి కూడా, ఇలా పండిపోయినాయి. మనం రెండు టమాటోలు వేసుకుని పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఆహా అలా ఉంటుందన్నమాట. దానిలోనే రెండు పచ్చిమిర్చి పండుమిర్చి రెండు వేసేయండి, సూపర్. ఈ మనం కొయ్యాలంటే చాలా టైం పడుతుంది. ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్ని ఉన్నట్టున్నాయి. సేమ్ అండి, ఇందాక నేను మీకు ఒక టిప్ చెప్పాను కదా, ఇది కూడా అంతే. మనకి పూత వచ్చింది అనుకున్నప్పుడే చక్కగా మంచిగా పోషకాలు ఇచ్చుకోవాలండి, అప్పుడు అసలు ప్రాబ్లం అనేది ఉండదు. కాపు అంటే పూత రాలిపోవడం, ఆ సమస్య అనేది ఉండదు. ఇది ఎప్పుడుదో పాత మొక్క, మొదలు చూస్తే మీకు తెలుస్తుంది లాస్ట్ ఇయర్ మొక్క. మళ్ళీ నేను కట్ చేసేసుకుంటే మళ్ళీ వస్తాయండి, ఎప్పటికప్పుడు చిగుర్లు కాపు అయిపోయింది అనుకున్నప్పుడు కట్ చేసేసుకుంటే మళ్ళీ వస్తుంది మంచిగా. మనం ఇచ్చే పోషకాల మీద ఆధారపడి ఉంటుందండి. అలా అని చెప్పి ఓవర్ ఫీడ్ కూడా చేయకూడదు, ఓవర్ ఫీడ్ చేస్తే మామూలుగా మాకు అంటారన్నమాట ఊళ్ళో, ఎర్రతల్లు వేసుకొస్తుందని, అంటే ఆకు ముడత అట్లా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ ఫీడ్ చేసినా కూడా ఎంత అవసరమో అంతే మనం మొక్కకి ఇవ్వాలి. మనమైనా అంతే కదండి, పిల్లలకి ఎంత అవసరం అంత పెడతాం కానీ ఓవర్గా పెట్టాం కదా. సేమ్ ఇది కూడా. ఇక అవన్నీ ఏంటంటే మనము ఎక్స్పీరియన్స్ తోటి చూస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది. ఇదిగోండి చూసారా, కాపు ఇట్లా వస్తుంది అన్నమాట. మనం మంచిగా పోషకాలు అనేవి మంచిగా ఇస్తే ఇలా వస్తాయి. ఇదిగోండి ఆకులు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి దాదాపు 1/4 కేజీ కాయలు ఉన్నట్టున్నాయి. ఇదిగోండి దీన్ని తెల్ల విసర అంటారు, అంటే మనకి పాములు రాకుండా పెట్టుకుంటారంట. ఎప్పుడో లాస్ట్ టైం నాకు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చారు, అది గింజలు పోయినాయేమో, మొక్క పోయింది కదా అనుకున్న, గింజలు పడినట్టున్నాయి, దీనిలో మొలిసింది అది. ఇంకా సర్లే కదా అని తీయలేదు, కానీ తీసేయాలి ఇప్పుడు దీని. ఇది కాపుకొచ్చింది కదా, మనకు మళ్ళీ దీని పోషకాలన్నీ అది తీసేసుకుంటుంది, మనకు అది ఇంపార్టెంట్ కాదు కనుక తీసేద్దాం. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇన్ని వచ్చినాయి, ఫుట్లాంగ్ బీన్స్ కాదండి ఇవి, అలసందలు. ఫుట్లాంగ్ బీన్స్ అయితే పొడవుగా వస్తాయి, ఇవి వేరే విత్తనం, కానీ బాగా వచ్చినాయి కాయలు. గుబురుగా ఉండటంతో మొక్క బాగా వచ్చినాయి కాయలు. ఇదిగో దీనికి ఊరికే పెయిన్ వచ్చేస్తుంది, మనం బూడిద చల్లుకుంటే సరిపోతుందండి. నేను బూడిద చల్లిచ్చేస్తాను. ఇట్లా మనకి చిక్కుడు జాతి చెందిన మొక్కలకు అన్నిటికీ మెయిన్ ఇంకా అదొక్కటే ప్రాబ్లం, ఎక్కువ మనకి పేను బంక అనేది వస్తూ ఉంటుంది. వాటికి చక్కగా బూడిద చల్లేసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ముందైతే వాటర్ పెట్టి మొత్తం అంతా మాన్యువల్గా క్లీన్ చేసేసుకోవాలండి. చేసుకున్నాక అప్పుడు ఒకసారి బూడిద చల్లేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం కోసేదంతా ఒక మొక్కవేనండి కాయలు, ఇంకొకసారి ఇంకొక రోజు కోస్తే కనుక కూరకు సరిపోతాయి. వీటిని ఇప్పుడు సరిపోవు కానీ కలగా పులగం లాగా ఏదన్నా దేంట్లో వేసి వండుకోవాలి. అట్లా అయితే ఇవండి వచ్చినాయి. దొండకాయలు ఉన్నాయండి, కోద్దాము. మళ్ళా మొదలైంది వర్షం, అన్ని విఘ్నాలే ఉన్నాయంటో. మన హార్వెస్ట్కి ఎన్ని విఘ్నాలు చూడండి, ఒక రౌండ్ కిందకి వెళ్ళాం మళ్ళీ వచ్చాము, మళ్ళీ వర్షం డబ్బడవ పడుతుంది. ఇది అక్కడక్కడ ఆకులకి బెజ్జాలు ఉన్నాయి, నాకు గవ్వాలను చేపెట్టాలన్న భయం వేస్తుంది. కాసేపు ఆగొచ్చు కదే, మా పని అయిపోతుంది. ఇదిగోండి ఒక బీరకాయ వచ్చింది, మన నేతి బీరకాయ అంటారు కదా, స్పాంజ్ గార్డ్ అమ్మడి బీరకాయ ఒకటి వచ్చింది. ఇది ఒకటి ఎటు మూలకు రాదు కానీ ఏ పచ్చడో చేసుకోవడమే. ఇటు సైడ్ అయితే కాస్త దొండకాయలు కసిని ఉన్నాయి అనిపిస్తున్నాయి అన్నమాట, కోసేద్దాం. మన కూరకు సరిపోతాయి అండి దొండకాయలు. ఇంకా బీరపిందులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట, ఆ పాదులు పోయినాయి కదండి, మళ్ళీ పెట్టాను, మొలక వచ్చింది ఇప్పుడే.
కొంచెం టైం పడుతుంది మనకి వర్షంలోనే హార్వెస్ట్ ఈ లాభం లేదు నువ్వా నేనా అన్నట్టు చేయాల్సిందే ఇంకా దొండకాయ కూడా అంతేనండి దొండ మనకి ఈ అన్వాంటెడ్ లీవ్స్ అన్ని పండిపోతున్న లీవ్స్ అన్ని కూడా ఎప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం నెక్స్ట్ వచ్చే తీగకి ఎనర్జీ అటు డైవర్ట్ అవుతుంది గనుక కాప్ అనేది బాగా వస్తుంది మా మామయ్యగారు అలాగే చేస్తారు ఎప్పుడు మామయ్యగారికి అయితే బాగా గాస్తాయి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చక్కగా టైం పాస్కి ఇలాంటివన్నీ పెట్టుకోవడం లడ్డూలు ఎల్లే చూడండి ఎట్లా ఉన్నాయా కాయలు ఇవి నాటు ఇత్తనం అంటే మనకి ఇట్లా లైన్స్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట అరే నేను ఒకటే ఉంది కదా అని కోసా బీరకాయ ఇక్కడ ఇంకోటి ఉందండి రెండు రోజులు ఆగుంటే ఇది కూడా పెద్దదయ్యేది ఇవ్వండి దొండకాయలు ఒక అర కేజీ దాకా అయితే వచ్చినాయి నేను ఈసారి మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఒక ఏటు కాకుండా వస్తున్నాయి అని చెప్పి రెండు మూడు చోట్లు పెట్టాను అవి ఇంకొంచెం టైం పడుతుంది మనకి కాపుకు రావడానికి ఇది చిన్న సొరకాయ అండి ఇదిగోండి ఇట్లా చిన్నగానే వస్తాయంట ఇది సంపత్ ఇచ్చాడు సీడ్స్ నాకు అప్పుడు ఇప్పుడే ఫస్ట్ కాయగా వస్తున్నాను అప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయింది చెట్టు చూసారండి ఇట్లా మొత్తం అంతా కొంతవరకు తీసేసాము తీగ తర్వాత కూడా ఎండిపోయిందనమాట తీసేసిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి ఇంకా మరి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందనే చూడాలి ఇక్కడైతే ప్రస్తుతానికి అయిపోయినాయండి ఇంటి దగ్గర ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి అయితే బాగున్నాయి కోసుకుందాము పువ్వు మందార పువ్వు అని చెప్పి నాకు ఇచ్చారండి అంటే నాకు తెలుసు మందార పువ్వు ఆకు ఇలా ఉండదని చెప్పి అయితే ఈ మొక్క పేరు రీసెంట్గా ఏదో పెట్టారండి కామెంట్లో మళ్ళీ కామెంట్లు ఎత్తుక్కోవాలి నేను పువ్వు వచ్చింది ఈరోజు అయితే అసలు ఎంత అందంగా ఉందో చూడండి మనం నార్మల్గా ఈ మిరపాదుల్లో వాటిల్లో అక్కడక్కడ ఇట్లా లైన్లుగా ఈ మెంతికూర వేసేసుకోవచ్చు అండి వేసుకుంటే ఏంటంటే మనకి మైక్రోగ్రీన్స్ లాగాను వాడుకోవచ్చు కొంచెం పెరిగిన తర్వాత మనం మామూలుగా మెంతి ఆకుకూరలాగా కూడా వాడుకోవచ్చు అనమాట నేనేంటంటే ఇలా రెండు మూడు ప్లేసుల్లో వేసేసుకుంటాను ఇదిగోండి ఎగ్ ప్లాంట్ అంటారు కదా ఈ నిజంగానే కోడిగుడ్లా ఉన్నాయి తెల్ల వంకాయలు చూసారా నేను చెప్పాను కదండి ఇది మన ఏంటిది జంబో వంకాయ ఇది లాస్ట్ టైం ఎండిపోయింది దీన్ని సరిచేసి కొంచెం ఎరువేసి అవన్నీ చేసినాక తిప్పుకుందండి మొక్క అయితే బాగుంది టచ్ వుడ్ మంచిగా ఇప్పుడైతే బాగుంది ఇంకా ఒకసారి దీనికి బోన్ మీల్ పౌడర్ను కొంచెం మామూలు వర్మి కంపోస్ట్ కలిపి వేస్తాను ఇప్పుడు ఇలాంటివి లీవ్స్ అన్నీ ఎప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి అన్వాంటెడ్ లీవ్స్ అన్నీ ఎక్కువ గుబురుగున్నా పెస్ట్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టమాటోలు ఉన్నాయి అసలు ఎంత ఎర్రగా అయిపోయినాయో చూడండి ఇవన్నీ కూడా బోల్డ్ అంత పోతుంది కాకపోతే అప్పుడు వాటరింగ్ సరిగ్గా చేయక మొత్తం అంతా రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేదాన్ని మనం కాపాడుకోవాలన్నమాట ఇలాంటివన్నీ తీసేసుకుంటే ఇంకా కొత్త చిగుర్లు అవి వస్తాయి ఇదిగోండి మళ్ళీ నేను ఇక్కడ కూడా వేసుకున్నాను ఇంకెక్కడ కొంచెం ఖాళీ ఉంటే అక్కడ వేసేసుకుంటే ఏంటంటే ఎప్పుడప్పుడు కోసినా కానీ మళ్ళీ మనకు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి మనం గార్డెన్లోకి వచ్చేటప్పుడు కొంచెం ఒక గుప్పుడు తెచ్చుకునండి రెండు రోజులకు ఒకసారి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసుకుంటున్నాం అనుకోండి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఇక అసలు గ్యాప్ ఉండదు అంటే ఇవాళ వాడాము మళ్ళీ రేపటికి ఉండదు అన్న ఆలోచన ఉండదు రెండోది మనం మైక్రోగ్రీన్స్ అనుకోండి ఏ కూరలకైనా జస్ట్ గ్యాస్ ఆఫ్ చేసేసినాక వేసుకుంటే మగ్గిపోతుంది అది ఈవెన్ దోశల్లో కూడా వేసుకోవచ్చు మనం ఇది ఏంటిది ఇది సిలోన్ పచ్చడి కొంచెం తీసుకుంటున్నాను పప్పులోకి సరిపడా ఇది పచ్చడి కూడా చేస్తారంటండి నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఈ పచ్చడి కూడా చేస్తారంట కానీ భలే ఉంటుందండి ఇది క్రంచీ క్రంచీగా ఇట్లా మనం తెంపుతుంటే కట్ చేసేటప్పుడు అప్పుడు కూడా వీటి సీడ్స్ తీసి పెట్టాను నేను నిన్న బాగా పెద్ద వర్షం వచ్చింది అవి ప్లేట్లో ఎండుతాయి అని పెట్టాను మొత్తం నానిపోయినాయి అన్నమాట ఇంకా మొక్కల్లోకి వేసేసాను సరే గింజలు వస్తాయి కదా అని సారీ మొలకలు వస్తాయి కదా అని వేస్తా ఇదిగోండి ఎల్లో మిర్చి ఇది వాస్తవంగా ఇది ఒక ఇత్తనము దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన వాళ్ళు చాలామంది ఇచ్చారండి నేను అన్నీ కూడా వీటిని ఇవి ఇంకా ఉంచేస్తా ఈ మూడు కాయలు విత్తనాల కోసం ఉంచేస్తాను కోయినప్పుడేమి ఇది ఎందుకో చెట్టు ఇట్లా నిలువుగా ఎండిపోయింది ఇవి మొన్న మనం అన్నీ రీపాట్ చేసుకున్నాం కదండి నర్సరీ మేళా నుంచి తెచ్చిన మొక్కలు అన్నీ కూడా మంచిగా సర్వైవ్ అయినాయి ఇంకా ఇక్కడ మన మామూలు పచ్చిమిర్చి ఉంది కొన్ని పండిపోయినాయి కొన్ని మామూలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాటంతటా ఇవి పడి మొలిసినాయి అనండి పైన మిరపకాయలు ఎండబెట్టాము కారం కోసం అని చెప్పి
కిందంతా ఊడ్చింది మొక్కలే వేస్తాం కదా అక్కడ మొలకలు వచ్చేసినాయి అన్నమాట ఇట్లా వచ్చేసినట్ని నేను మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాను అప్పుడు మొత్తం అంతా ఎండిపోయినట్టు అయ్యింది ఇప్పుడు మొత్తం మళ్ళీ చిగురు వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇది చిన్న మొక్క మంచిగా వచ్చింది ఇది నారు మా అత్తల అబ్బాయి విసనపేట నుంచి పంపించాడు తను పంపించిన నార అన్నమాట ఇది నా తను పంపించిన మొక్కలది నాకు ఈ మిర్చి వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తానికి ఈ సారి సక్సెస్ఫుల్ గా వచ్చింది ఈ ఒక్క కొమ్మ కూడా పోకూడదని జాగ్రత్తగా కట్ చేస్తున్నా దీనికి పాపం బలం సరిపోలేదండి అంతకు ముందు వచ్చిన పిందలు గనుక పెద్దయని చిన్న మొక్కే కదా ఇప్పుడు మంచిగా ఎరువు వేసేయాలి కొంచెం ఇక డికంపోజ్ అయిన ఇది ఉంటే అంటే సగము కుళ్ళిన చెత్త ఉంటే కిచెన్ వేస్ట్ దాన్ని పెట్టేసాను ఈ సెంటర్ లో అక్కడక్కడ ఇగోండి ఇవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది ఏం లేదండి సింపుల్ గా అట్ని గ్లౌజ్ వేసుకొని ఏరు తీసేస్తే బెటర్ లేదంటే కొంచెం డ్రై నీమ్ పౌడర్ అట్లాంటిది తడి లేనప్పుడు అంటే డే టైం లో చల్లాం అనుకోండి నైట్ టైం లో సారీ ఈవినింగ్ టైం లో చల్లి వాటరింగ్ ఏం చేయకుండా ఉంటే అప్పుడు అవి బయటికి రావు తొందరగా చనిపోతాయి అంటే డెవలప్ అవదు కనీసం ఏరేస్తూ ఉంటే ఇదిగోండి దీనికి కూడా కాయలు చూసారండి ఎట్లా ఉన్నాయో అన్నిటికీ సీక్రెట్ అదేనండి నేనైతే రీసెంట్గా వేరుశనగ చెక్క కలిపోసామని చెప్పాను కదా బాగుంది రిజల్ట్ అయితే ఎరువులు ఏమీ లేనప్పుడు అంటే మన దగ్గర ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ ఇలాంటివి ఏం లేనప్పుడు చక్కగా కొనుక్కునైనా కానీ అలాంటి తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది మనకి గార్డెన్ మొత్తానికి ఒక 2 కేజీలు అయితే సరిపోతుందండి కేజీ ఎంత 50 60 తీసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి పచ్చిమిర్చి కోసుకుందాము అయితే ఇక్కడ చూస్తే కనుక అంతా కొంచెము ఆకుముడతలాగా వచ్చింది ఆకుముడతకి సింపుల్ చిట్కా అండి పుల్ల మజ్జిగ కొంచెం పసిపేసి కొంచెం ఇంగువ వేసి స్ప్రే చేస్తే అది 2 రకాలుగా పనిచేస్తుంది మనకి ఆకుముడత కంట్రోల్ అవుతుంది అలాగే పూత కూడా రాలిపోకుండా ఉంటుంది మనము చేసేవన్నీ సేంద్రీయ పద్ధతులు కనుక ఏదో ఒకసారి చేసేసి తగ్గలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు అది తగ్గేదాకా మనం వెంటబడి చేస్తూ ఉండాలి ఈ వంకాయ అయితే పండిపోయిందండి చెట్టుకి విత్తనాల కోసం అని కోసుకొచ్చాను ఇలా ఉంటుందన్నమాట ఇది జంబో వంకాయలో కూడా ఒకటి పొడుగు వస్తుంది ఒకటి ఇట్లా రౌండ్ వస్తుంది ఇది రౌండ్ వచ్చే టైపు మొత్తానికైతే కూరగాయలు ఈ రోజుకి ఇవ్వండి పచ్చిమిర్చి అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది దాదాపు 1/2 కేజీ పైన ఉంటాయి కాయలు ఇంకా నాకు అవసరానికి సరిపడా అయితే వచ్చినాయి ఎటు మనకి దొండకాయలు కూడా 1/2 కేజీ దాకా ఉన్నాయి ఈ టమాటాలు మొదలైంది కనుక ఇంకా వస్తూనే ఉంటాయి ఈ రోజుకైతే ఇదేనండి హార్వెస్టర్ చిన్న చిన్న టిప్స్ నేను ఫాలో అయ్యి మీకు షేర్ చేశాను మరి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే చూసి వదిలేకోకుండా సాధ్యమైనంత వరకు కనీసం మైక్రో గ్రీన్స్ అయినా పెంచడానికి ట్రై చేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చుట్టూ పచ్చని మొక్కలు ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత